నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని చూసి చాలామంది భయపడుతున్నారు. అంతేకాకుండా దానికి మించింది ఇంకొకటి కూడా ఉందని చెప్తున్నారు. సో ఏంటంటే, రైతులు వాడేటువంటి మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోటార్స్కి మీటర్స్ బిగించారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అది కొద్ది జిల్లాలకు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి బిగించారు. ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మిగిలిన వంటి జిల్లాలకు కూడా మోటార్కు సంబంధించిన మీటర్లు బిగించేస్తారు. దాని తర్వాత చాలా జరుగుతుందని అంటున్నారు. ఏం జరగబోతోంది, ఏంటి ఇంతకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడుతూ, నమస్తే రావు గారు. నమస్తే. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి మించింది ఇంకొకటి ఉంది అంటున్నారు. అంటే రైతులు వాడేటువంటి మోటార్స్కి మీటర్లు ఎలా బిగించారో అది కొద్ది, అంటే కొన్ని జిల్లాలకే అలా ఫిట్ చేయడం జరిగింది. వన్స్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీటర్లు బిగించేస్తారు మోటార్లకి అంటున్నారు. బిగించి ఏం చేద్దామని, ఏం జరుగుతుంది దాని వెనకాల, మీటర్ వెనకాల దాగున్న రహస్యం ఏంటి? చూడు, ఒకసారి మీటర్ బిగించారంటే దాని ఉద్దేశం అయితే ఏదో ఒకటి ఉండాలి కదా, లేదంటే ఊరికే అయితే బిగించారు కదా. ఇప్పుడు ఆ మీటర్లకు సంబంధించి అది ఒక కుంభకోణం, అవినాష్కి సంబంధించినటువంటి షిరిడి ఎలక్ట్రికల్స్కి ఏదో ఇచ్చారని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్, అది కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం అనేది కూడా అందరికీ తెలిసే. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించడానికి రెడీ అయిపోయింది. కేసీఆర్ చెప్తుంటాడు తెలంగాణలో, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను వ్యవసాయ బోర్లకి మీటర్లు బిగించడానికి నేను ఒప్పుకోను అని చెప్పి చెప్తూ ఉంటారు. బీజేపీ రెడీ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ రెడీ అయింది, మీటర్లు బిగించమని ఆర్డర్స్ వేసింది. ఆర్డర్స్ వేసి ఆ మీటర్లు కనుక మీటర్లు బిగించేస్తే కనుక మేము ఎక్కువ అప్పులు ఇస్తాము అని చెప్పి చెప్పారు. నాకు అప్పులు అవసరం లేదు, నాకు మీటర్లు బిగించాల్సిన అవసరం లేదని నేను చెప్పాను మోడీకి అని చెప్పి కేసీఆర్ చెప్తుంటాడు. కానీ అది ఆయన ఎన్నికల ప్రచారం చెప్పిన మాట, అది నిజం ఎంత అవుతుంది ఎంత తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అప్పుల కోసం ఏమైనా చేస్తాడు, అప్పుల కోసం ఏ పనైనా చేస్తాడు. సచివాలయాన్ని తాకట్టు పెట్టిన తర్వాత ఇంక మిగతా చేయడనే ఉంది. సో కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ అప్పుల కోసం ఈయన వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగించేశాడు. అది పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళంలో, ఉత్తరాంధ్రలో 2-3 జిల్లాల్లో బిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు వ్యవసాయ మోటార్లు అన్నిటికీ బిగిస్తున్నారు మీటర్లు. అంటే మీటర్లు బిగిస్తున్నారంటే ఏంటి, నువ్వు ఎంత కరెంటు వాడుతున్నావు అని తెలుసుకోవడానికి మాత్రమేను, అసలు ఎంత యూటిలైజ్ అవుతుంది, మనం ఎంత సరఫరా చేస్తున్నావు అని చెప్పి తెలుసుకోవడానికి తప్ప మేమే మీ దగ్గర నుంచి ఛార్జీలు వసూలు చేయమని చెప్పి చెప్తుంది ప్రభుత్వం. అది పచ్చి అబద్ధం. ఇప్పటికే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ రూపంలో రైతుల దగ్గర నుంచి కొంత డబ్బు వసూలు చేస్తున్నారు. అది కాకుండా అనఫిషియల్గా లైన్మెన్లు కొంత వసూలు చేస్తున్నారు కొంతమంది. సో ఇది రైతులకి డైరెక్ట్గా అనుభవైంది. అయితే ఆ మీటర్లు చూసిన తర్వాత నుంచి రైతులకి గుండె దడదడ కొట్టుకుంటుంది. కారణం ఏంటంటే, ఈ మీటర్లు బిగించారు బాగానే ఉంది, మీటర్లు ఎందుకు బిగించినట్టు అనేది వాళ్ళకి అర్థం కానటువంటి సమస్య. ఇప్పుడు మీటర్లు ఏమో అన్లిమిటెడ్ ఇవ్వాలి, బోర్బావిలు లేనిది వ్యవసాయం చేసుకోవడానికి లేదు. ఇప్పుడు ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో వాటర్ ఏమి లేవు, ప్రాజెక్టులు లేవు, ప్రాజెక్టులు కట్టలేదు, సర్ఫేస్ వాటర్ రావు కాబట్టి నీకు ఎట్టి పరిస్థితుల్లో బోర్లు కావాల్సిందే. నీకు బావులు లేవు, ఇప్పుడు కృష్ణా నీళ్ళు ఇలాంటివి కాలువల నీళ్ళు అయితే లేవు కదా. కాలువల నీళ్ళు లేనప్పుడు నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బోర్లు ఉండాల్సిందే. బోర్లు వేయాల్సి అంటే నీకు మీటర్ బిగిస్తాడు, మీటర్ బిగించి ఏం చేస్తాడు, ఎంత అయింది కరెంటు అని చూస్తాడు. అయితే ఇక్కడ బోర్లలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, రైతులందరూ వినాల్సిన పాయింట్, ప్రజలందరూ వినాల్సిన పాయింట్. ఈ వ్యవసాయ మోటార్లకు సంబంధించి 1 HP దగ్గర నుంచి 8 HP, 10 HP దాకా కూడా వాడుతుంటారు. ఓకే. ఆ వాటర్స్ వచ్చేటువంటి ఫోర్స్ను బట్టి మోటార్లు బిగించుకుంటుంటారు రైతులు. సో 10 HP అయితే 3 ఫేజులు కావాలి, 1 HP అయితే 3 ఫేజ్ అవసరం లేదు, 2 ఫేజ్ వాడుకోవచ్చు. జనరల్గా వ్యవసాయ బోర్లు అన్నీ కూడా 3 ఫేజే ఉంటాయి ఎక్కువగా, ఎందుకంటే అక్కడ ఒక 4-5 ఇంచి వాటర్ పడితే కనుక బోర్లో ఒక 8 హార్స్ పవర్ అయినా పెట్టుకుంటారు మోటారు, 5 హార్స్ పవర్ అయినా పెట్టుకుంటారు అట్లీస్ట్. బట్ 2 హార్స్ పవర్, 3 హార్స్ పవర్ మోటార్లు బిగించుకుంటే వాటర్ చాలా కొద్దిగా వస్తాయి, కాబట్టి పొలాలకు నీళ్లు తడుపుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ 5 హార్స్ పవర్ నుంచి 10 హార్స్ పవర్ దాకా వెళ్తుంటారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయేటువంటి రోజుల్లో
ఏం చేయబోతున్నారంటే, సన్న చిన్నగారు రైతులకి ఒక ఎకరం అరెకరం 3 ఎకరాలు 2 ఎకరాలు మాత్రమే ఉంటుంది కాబట్టి సన్న చిన్నగారు రైతులకు మాత్రమే నేను ఉచిత విద్యుత్ ఇస్తాను. ఎవరైతే 5 ఎకరాలకు పైబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఉచిత విద్యుత్ ఇవ్వను అని చెప్పి చెప్పేటువంటి ప్రమాదం ఉంది అనేది ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసేట అవకాశం ఉంది అని అంటే, వ్యవసాయ మోటారు ఏదైతే కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ అది 3 హార్స్ పవరా 5 హార్స్ పవరా లేదా 10 హార్స్ పవరా 8 హార్స్ పవరా అనేది ఉంటుంది. దాన్ని బట్టి రాబోయేటువంటి రోజుల్లో 3 హార్స్ పవర్ వరకు 3 హార్స్ పవర్ మోటార్ ఎవరైతే బిగించుకుంటారో అంతవరకు మాత్రమే ఉచిత విద్యుత్తు. ఓకే. ఆ తర్వాత హార్స్ పవర్ పెరిగే కొంది ఛార్జీలు డిఫరెంట్గా ఉంటాయి, ఛార్జీలు మినిమం ఛార్జీలు వసూలు చేస్తాము అనేటువంటి ఒక పాలసీ వాళ్ళ అమ్ముల పొదిలో ఉంది. వాళ్ళు రహస్యంగా ఉంచారు, సీక్రెట్గా పెట్టి ఉంచారు. మళ్ళీ అధికారంలోకి వస్తే 3 హార్స్ పవర్ మోటార్ కన్నా ఎక్కువ హార్స్ పవర్ ఉండేటువంటి మీటర్ బిగిస్తే ఖచ్చితంగా వసూలు చేస్తారు, యూనిట్కి 10 పైసలు 20 పైసలు 50 పైసలు వసూలు చేస్తారు, చేయడానికి రెడీ అయ్యారు అనేది ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే. ఎందుకు ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నానంటే, ఆల్రెడీ ల్యాండ్స్ సంబంధించి ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ ఆల్రెడీ బయటకు వచ్చింది. టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రతి ఇంట్లో మాట్లాడుకుంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఆ టైటిలింగ్ యాక్ట్ అనేది మొన్నటి వరకు సీక్రెట్గా పెట్టారు, అసలు అమల్లో లేదన్నారు. అమల్లో ఉందని చెప్పి మనం చెప్పాం చాలా మొదటి నుంచి మనం చెప్తున్నాం, వాదిస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే అమల్లో ఉందని చెప్పి నా స్వ అనుభవం ఉంది. ఆల్రెడీ రీసర్వే జరుగుతుంది, అక్కడ రీసర్వే జరుగుతుంది. రీసర్వే చేసిన తర్వాత ఆ భూములకు సంబంధించిన వివరాలతోటి పాస్బుక్ కూడా ఇస్తున్నారు. ఆ పాస్బుక్లో తప్పులు ఉన్నాయి, ఆ తప్పులు సరిదిద్దామని చెప్పి అడిగితే ముందు మీరు సంతకం పెట్టి తీసుకోండి అని చెప్పి ఏలుముద్రతో పాటు ఐరిస్ కూడా తీసుకుంటున్నారు. అంటే తప్పులు ఉన్నాయి అయినా కానీ తీసుకుంటున్నాం అంటే ఆ తప్పులను ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు. ఇది తీసుకోకపోతే మీకు పథకాలు ఆపేస్తామని చెప్పి వాలంటీర్లు అక్కడికి ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్ లేదంటే అక్కడ ఉన్నటువంటి వార్డు గ్రామ సచివాలయాల సిబ్బంది చెప్తున్నారు. ఆ క్రమంలో చాలామంది సంతకాలు పెట్టి తీసుకున్నారు తప్పులు ఉన్నా కానీ. ఈ తప్పులు మేము సరిచేస్తాము, మీరు అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. అంటే డిస్ప్యూటెడ్ రిజిస్టర్లో మొత్తం నమోదు చేస్తారు వీటిని. వివాద ఇప్పుడు 3 రిజిస్టర్లు పెడతారు. ఓకే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒకటి క్లీన్గా ఉండేటువంటివి, ఇబ్బంది లేకుండా ఉండేటువంటివి, వివాదాలు లేకుండా ఉండేటువంటి దానికి ఒక రిజిస్టర్ పెడతారు. 2 వివాదాలు ఉండేటువంటి రిజిస్టర్ ఇంకోటి. 3 గవర్నమెంట్కి సంబంధించినటువంటివి అవన్నీ ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి వాటికి సంబంధించి. సో ఇక్కడ క్లియరెన్స్ లేకుండా ఉండే క్లియరెన్స్ ఉండేవి ఓకే. ఇక్కడ వివాదాస్పదం ఏంటి ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు రీసర్వే చేసి ఇచ్చారు, రీసర్వే చేసి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే బోల్డెన్ తప్పులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పోయి అప్లై చేస్తే దాన్ని వివాదం కింద పెట్టేస్తారు. వివాదం కింద పెట్టగానే ఒక ఎక్స్పర్సన్ వచ్చేసి నాది ఆ భూమి అంటాడు, ఇంకా అయిపోయింది కథం. ఆ భూమి ఎవరికి ఇస్తారనేది అక్కడ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఎవరికి అనుకుంటే అంటే ఆయన ఎవరు నియమిస్తారు, ఆఫీసర్ కూడా కాదు. అక్కడ ఏం చేశారంటే ల్యాండ్ రిజిస్టర్ ఆఫీసర్ పెట్టారు, టీఆర్ఓ టైటిల్. ఓకే. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఆఫీసర్ అంటే ఆఫీసరే కావాల్సిన లేదు, నామినేటెడ్గా కూడా ఎవరైనా నియమించాలని ఉంది, పర్సన్ అని ఇచ్చారు. ఆఫీసర్ అనేటువంటి పదాన్ని చట్టంలో తీసేసి టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కదా టీఆర్ఓ అంటే, దాంట్లో ఆఫీసర్ తీసేసి టైటిల్ రిజిస్ట్రేషన్ పర్సన్ టీఆర్పీ అని పెట్టారు, మార్చుకున్నారు ఆఫీసర్ని బదులుగా. అంటే మీరు నామినేట్ చేసుకోవచ్చు ఎవరినో ఒకరిని నామినేట్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి మనకు కొంచెం వెనక్కి వెళ్తే కానీ కరణం మున్సిపల్ ఉండేవాళ్ళు, కరణం మున్సిపల్ విలేజెస్లో ఏ విధంగా చేసేవాళ్ళో మనకు అందరికి గుర్తే. ఆ కరణం మున్సిపల్ అనేవాళ్ళు వాళ్ళు ఏం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, నామినేట్ చేస్తారు ఎవడొకడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు, అందరికి ఆమోదయోగ్యమైనటువంటి లేదంటే అక్కడ మెజారిటీ ఉండేటువంటి పార్టీలు ఏది చెప్తే వాళ్ళే కరణం మున్సిపల్ లేదంటే అది వారసత్వంగా వచ్చేది. అది అలాంటి సిస్టమ్ని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తుగడ వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనుక వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఆ పోస్టులో ఉంటారు, ఇక వాళ్ళు ఎవరికి చెప్తారు, వాళ్ళకే చెప్తారు. కాబట్టి ఇది జరగబోతుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో. ఈ దీంతో పాటు అడిషనల్గా ఏంటంటే మీ బోర్లకి, మీ వ్యవసాయ బోర్లకి సంబంధించి ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలని వసూలు చేయబోతున్నారు,
3 hours పవర్కి సంబంధించి 3 hours పవర్ వరకు ఫ్రీ ఇచ్చి ఆ తర్వాత వసూలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలను 10 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ పెంచితే అక్కడ రివోల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ అంత స్థాయిలో పెంచాడు. ఇప్పుడు అందుకనే వ్యవసాయ బోర్లకు కూడా వసూలు చేసి డబ్బులు కట్టించుకోవాలనే ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ కొంతమందికి మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం. చూద్దాం ప్లాన్లు ఏమవుతాయో. ఎలక్షన్ కరెక్ట్గా 2-3 డేస్ టైమే ఉంది కాబట్టి ఎవరు ఎక్కడ బటన్ నొక్కలు అక్కడ నొక్కితే ఇలాంటివి వాటికి అడ్డుకట్టు వేయడానికి అవకాశాలు ఉంటాయి. చూద్దాం ఏం చేస్తారు ఏపీ ప్రజలు. థ్యాంక్ యూ సో మచ్ సీఎస్ రావు గారు. థ్యాంక్ యూ.